మరింత గట్టిగా వాయించండి. ఇంకా గట్టిగా వాయించలేరా? నన్ను నిద్ర లేపింది ఎవరు? ఎవరు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ జానకి రాముడు అనే సీరియల్ నుండి తీసుకున్నాం. అండ్ మనం ఇందులో మెయిన్ గా ఏం చూడబోతున్నాం అంటే, దీని ముందు ఎపిసోడ్స్ లో చూసాం కదా, అంటే లైక్ శూర్పణఖని రావణుడు వెళ్ళొద్దని అంటాడు. సో అలా వెళ్ళొద్దన్నాడు అని ఇక్కడ కుంభకర్ణుని లేపడానికి ట్రై చేస్తుంది ఇక్కడ శూర్పణఖ. సో ఇందులో చూసేద్దాం రండి గైస్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో చూసేద్దాం రండి గైస్. దండకారణ్యానికి ఉత్తర దిశగా మచండాసురుడు, తూర్పు దిక్కున స్కంధాసురుడు, పడమటి దిక్కున అతియాసురుడు, మధ్యలో కర్కశాసురుడు, ఇక దక్షిణ విభాగంలో యల్మాసుర సంహారం జరిగింది. అంటే హంతకులు అక్కడ సంచారం చేస్తున్నారు, వీరికెవరూ తోడుగా లేరు. దండకారణ్యంలోని ఋషులను వీరు సంరక్షిస్తున్నారు, కానీ గత కొంతకాలంగా వారు ఎవరికీ సహకరించలేదు, సద్దు లేదు, మన వైపుకి రావడం లేదు, అక్కడే ఆగారు. ఆగారు అంతేకాని వారు శాంతించలేదు. వారు దాడి చేయడం లేదంటే ఆలోచిస్తున్నారని అర్థం. సరైన అదును కోసం చూస్తున్నారు. ఇది వారికి ఆశ్రయాన్నిస్తోంది. పంచవటి, నేను గనక వారి స్థానంలో ఉంటే నేను కూడా అక్కడే ఆశ్రయం పొందుతాను. అన్ని విధాల ఆశ్రయం పొందడానికి ఆ స్థానం ఉత్తమమైనది. నీటికి గాని ఆహారానికి గాని అక్కడ కొద ఉండదు. ఆ అగంతకులు ఇక్కడే ఉన్నారు. అలాగే వారు వీరాధి వీరులు. ఎత్తుకు పై ఎత్తు వెయ్యబోయి చిత్తయ్యొచ్చాను. పులి ముందు పిల్లి ఎప్పటికీ పిల్లే. పులి ఎదురు పడే వరకు పిల్లి పులిలాగే కనిపిస్తుంది. నేను దండకారణ్యానికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళి తీరుతాను. అందుకు పులిని లేపక తప్పదు. పులి నిద్రలేస్తే లంకేశుడు చెయ్యలేని పని పులి చేసి చూపిస్తుంది. వారిని ఆపడమేలా? తను నా సోదరి, సాధించే తీరుతుంది. నువ్విప్పుడేం చెయ్యాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా గట్టిగా వాయించలేరా? ఇంకా గట్టిగా. ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. ఆలోగా తనని నిద్ర లేపక తప్పదు. తనకి సంగీతం ఇష్టమైనా ఈ సంగీత ధ్వనులు తనని లేపలేకపోతున్నాయి. Yeah.
ఎవరు చేశారు ఈ దుస్సాహసం? నన్ను నిద్ర లేపింది ఎవరు? ఎవరు? నేనే నిద్ర లేపాను తమను. శూర్పణక ప్రియ సోదరి, నిద్ర లేపడం అవసరమా? మరికొన్ని రోజులు ఆగి ఉండవచ్చుగా. లేదు. ప్రణామాలు తమరికి. మా ముద్దుల చెల్లి, నీకు ఏం కావాలి తల్లి? తమరి అనుమతి. అనుమత? ఎందుకంటే కుంభకర్ణ కుంభకర్ణ నా ప్రియ సోదరా, ప్రణామాలు అన్నగారు. అన్నగారు, నాకు ఎందుకో గాని 6 నెలలు ఇంకా పూర్తి కాలేదనిపిస్తోంది. పూర్తి కాలేదు. నిన్నెవరో పొరపాటున అనుకోకుండా నిద్ర నుండి మేల్కొలిపినట్టున్నారు. తమకు నేను ముందే చెప్పానన్నయ్యా, తమను నిద్ర లేపింది నేనే. నేను తమ అనుమతి కోరాల్సింది. కోరుకో చెల్లి. నన్ను మీరు ప్రణామాలు పినతండ్రి గారు. తమరి ఆకలి తీర్చడం కోసమే ఇవన్నీ వండించాను. ఎన్నో నెలల నుండి నువ్వు ఆకలితో ఉన్నావు తమ్ముడు. కబుర్లు భోజనం చేసిన తరువాత అయినా చెప్పుకోవచ్చు. కబుర్లన్నీ భోజనం తరువాతే. లెస్స పలికావు. నీవు ముందు భోజనాన్ని కానివ్వు. మేము నీ భోజనానికి ఎటువంటి ఆటంకం కలిగించం. పదశూర్పణక సోదరుడి భోజనానికి కనీసం ఒకరోజైనా పడుతుంది. తనను ప్రశాంతంగా హాయిగా భోజనం చెయ్యని. తమరు అమూల్య సహకారం అందించారు. తమరు, నేను ఒక నిర్ణయం తీసుకున్న పక్షంలో ఆ నిర్ణయాన్ని పెద్దన్నయ్య తప్పక గౌరవిస్తారు. కనుక నాకు తమ అనుమతి కావాలి. నేను అడవికి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడే ఆవలింతల మొదలా. ఇప్పుడేగా తమరు నిద్ర లేచింది. నాకు నిద్ర ముంచుకొస్తుంది. లేచాక మాట్లాడుకుందాం. నాకు అనుమతి ఇచ్చినట్లు వీరికి చెప్పండి. నా ఉద్దేశం ప్రకారం నువ్వు మేఘనాథ.
సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే ఇందులో మనం కుంభకర్ణుడి యొక్క ఎంట్రీ అనేది చూసాం రామాయణంలోకి. ఇక్కడ కుంభకర్ణుడు రావణుడు సోదరుడు అనమాట. సో ఇలా ఇక్కడ శూర్పణఖని వద్దని అంటాడు కదా, నువ్వు వెళ్ళడానికి లేదు, ఆ అడవికి వెళ్ళి దండకారణ్యానికి వెళ్ళి ఆ ఇద్దరు మానవులని చంపొద్దు అని చెప్తాడు కదా ఇక్కడ రావణుడు. సో ఇక్కడ శూర్పణఖి ఏం ప్లాన్ చేస్తుందంటే, నేను వెళ్ళి నా సోదరుడైన కుంభకర్ణుడు అడుగుతాను. సో ఇక్కడ మా ఇద్దరి యొక్క డెసిషన్స్ ఒకటే అయితే రావణుడు ఖచ్చితంగా నన్ను వెళ్ళమని చెప్తాడు కదా, సో అందుకని నేను వెళ్ళి కుంభకర్ణుడిని లేపుతాను అని అంటుంది. సో అలా ఎంతో ప్రయత్నిస్తుంది, ఎంతో 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 అందరినీ సైన్యాన్ని మొత్తం తీసుకొచ్చి సౌండ్స్ కూర్చోడం ఇవన్నీ చేసిన తర్వాతకి లేగుస్తాడు అనమాట కుంభకర్ణుడు. లేచిన వెంటనే ఇక్కడ ఈమెనే ఇలా ఉంటే ఈమె కంటే ఎక్కువ రావణుడు త్రిలోకాధిపతి. సో ఇక అతనికి ఎంత తెలివి ఉంటలే అని రావణ బ్రహ్మ ఇంక అతని తెలివితోటి ఏం చేస్తాడంటే ఫుడ్ తీసుకొస్తాడు. ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ కుంభకర్ణుడు ముందనేది పెడతాడు. ఇంకా అప్పటికే కుంభకర్ణుడు 6 నెలలు పడుకోలేదు. సో ఇక్కడ మనకి కుంభకర్ణుడి గురించి తెలుసు కదా, 6 నెలలు తింటాడు 6 నెలలు పడుకుంటాడు. సో ఇంకా అలా జరగలేదు. సో ఇంకా ఫుడ్ తీసుకొచ్చినట్టునే ఫుడ్ అంటాడు, ఫుడ్ మొత్తం తినేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. సో ఇది చూసి శూర్పణఖకి చాలా కోపం వస్తుంది, కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది రావణుడి యొక్క ప్లాన్, ఇది మనం ఈ వీడియో క్లిప్ లో చూసాం గైస్. సో దీని తర్వాత కుంభకర్ణుడి పాత్ర కూడా చాలా అనేది ఉంటుంది రామాయణంలో, అది మనకి రాబోయే వీడియోస్ లో తెలుస్తుంది. అండ్ శూర్పణఖ వెళ్ళిందా లేదా అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చూసాం గైస్. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు, సో వీడియో మీరు పక్కన ఎందుకున్నారు, మీరు అసలు ఎందుకు చెప్తున్నారు అని. సో ఇది నా రియాక్షన్ వీడియో గైస్. సో నేను నాకేమర్థమైంది అండ్ ఏం చెప్పాలనుకుంటున్నానో అది తెలియజేస్తాను. సో నేను చెప్పేది మీరు చూడాలనుకుంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ ఇది లాస్ట్లోనే వస్తుంది కదా, సో మీకు చూడలేక చూడడం ఇష్టం లేకుండా ఉంటే మీరు స్కిప్ చేసేయండి. అండ్ మీకు వీడియో చూసినట్టు మీకంటూ అర్థమైపోయిందంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇది ఏమీ ఫోర్స్ఫుల్గా కాదు, మీరు దానిపైన కింద సెపరేట్గా కామెంట్స్ పెట్టని అవసరం లేదు గైస్. సో వీడియో మీకు నచ్చితే నచ్చిందనే పెట్టండి, నచ్చకపోతే వీడియోలో ఏమైనా నచ్చకపోతే ఆ పార్ట్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో మీరు మీకు అర్థం కాకపోయినా ఏదన్నా డౌట్ ఉన్న కింద చెప్తే చాలా మంది చూస్తూ ఉంటారు కామెంట్స్ని. సో వాళ్ళు మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు చాలా. సో అలాంటివి పెట్టండి, కానీ పిచ్చి పిచ్చి పెట్టకండి గైస్. మీరు పక్కనే ఎందుకున్నారు, సో మీరు ఎందుకు మాట్లాడుతున్నారని, సో ఇలా స్క్రీన్ ఇంత చిన్నగా ఎందుకు పెడుతున్నారు అని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో నేను పదే పదే చెప్తూనే ఉన్నా గైస్, కాపీరైట్ క్లెయిమ్స్ వస్తున్నాయి, స్ట్రైక్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా వాటి కోసం ఉండాలంటే నేను అలాగే చేయాలి. అండ్ ఇది మెయిన్గా నా రియాక్షన్ వీడియో గైస్. సో రియాక్షన్ వీడియోస్ అంటే ఇలానే ఉంటాయి. సో ఇది గైస్ నేను చెప్పాలనుకున్న విషయం. అండ్ మీరు ఒకటే కలర్ షర్ట్ వేసుకుంటున్నారు అంటున్నారు, సో మీరంతా చూడకండి గైస్. సో మీరు ఫస్ట్ చూడండి, వీడియోని చూడండి, వీడియో నుంచి మనకు చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. అండ్ దీని ముందు వీడియోస్లో కూడా చూసాం కదా మనం. సో ఇలా మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవడం వల్ల మనకే కొంచెం సమాజంలో ఎలా ఉండాలనేది తెలుస్తుంది. సో అవి గ్రహిస్తే సరిపోతుంది గైస్. సో మీరు ఎంత అబ్జర్వ్ చేయకండి, నెగ్లెక్ట్ చేయండి. సో అంతే గైస్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి గైస్. సో లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేసేవాళ్ళండి గైస్.